నాకు నిజంగా నా పాత మెమరీస్ గుర్తు వస్తున్నాయి. మా స్కూల్లో నేను చిన్నగా 3వ తరగతి అట్లా ఉన్నప్పుడు నాకు కూడా గుర్తు ఉంది. ఇంతకు ముందు నాకు గుర్తుంది మళ్ళీ స్కూల్లో ఏదో యూనిఫామ్ ఇచ్చేవారు, అదేమో సైజ్ ఎక్కువ అయిపోయింది దాన్ని పట్టుకొని. In future, my ambition was IAS officer. I will promise that in future I will become an IAS officer. I thank for everyone for giving me the golden opportunity to speak here. Jai Hind. ఈరోజు ఈ స్కూల్ యూనిఫామ్ సందర్భంగా నాకు నిజంగా నా పాత మెమరీస్ గుర్తు వస్తున్నాయి. మా స్కూల్లో నేను చిన్నగా 3వ తరగతి అట్లా ఉన్నప్పుడు నాకు కూడా గుర్తు ఉంది. స్కూల్ యూనిఫాము ఇస్తామని చెప్పారు, తీరా తీసుకోవడానికి వెళ్తే అక్కడ యూనిఫామ్స్ అయిపోయాయి నీకు రాదు తర్వాత ఇస్తాము అని చెప్పేసి వెనక్కి పంపించారన్నమాట. చాలా 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 బాధపడ్డాను. కనీసం అంటే 3 రోజులు అన్నం తినకుండా చాలా బాధపడ్డాను నేను. అదేంటి మిగతా వాళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వలేదు. అది కూడా అప్పట్లో ఒక జత మాత్రమే ఇచ్చారు. ఆ వైట్ షర్టు కాకి నిక్కర్ ఉండేది, అది కూడా రాలేదని చెప్పేసి చాలా బాధపడ్డాను నేను. ఫస్ట్ టైము అలా ఏదైతే 3వ తరగతిలో రాలేదో తర్వాత అది 4లో రాలేదు 5లో రాలేదు చాలా బాధపడ్డాను. ఫస్ట్ టైం నవోదయ స్కూల్కి వెళ్ళిన తర్వాత యూనిఫామ్ అన్నది వచ్చిందనమాట. అప్పుడు నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ టైం యూనిఫామ్ తీసుకున్నప్పుడు ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9 అనమాట. చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అంటే ఈ యూనిఫాము లేదంటే మిగతా ఏదైతే ఇస్తూ కిట్ ఏదైతే ఇస్తున్నామో విద్యా కానుక కింద ఇవన్నీ కూడా చాలా చాలా మానసిక స్థితి మీద ప్రభావాన్ని చూపుతాయి, పిల్లల యొక్క మానసిక స్థితి మీద. ఇందులో నాకు యూనిఫామ్ వల్ల ఉపయోగం ఏంటి ఎవరైనా చెప్పగలరా? పిల్లల నుండి ఎందుకు యూనిఫామ్ ఉండాలి? ఆల్ ఆర్ ఈక్వల్, వెరీ గుడ్, దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ ఎసెన్స్ ఆఫ్ హ్యావింగ్ ఏ కామన్ యూనిఫామ్. ఇప్పుడు మనకు ఇక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. జబీవుల్లా గారు ఉన్నారు, ఆయనేమో కరోడ్పతి, వాళ్ళ కూతురేమో మంచి బట్టలు వేసుకొని వచ్చేస్తుంది. మనకేమో మిగతా వారికి ఏమో అంత డబ్బులు ఉండవు. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళేమో మంచి బట్టలు వేసుకొని వచ్చి చూపిస్తూ ఉంటారు, బట్టలు లేని వారికేమో నామోషిగా ఉంటుంది. వాళ్ళేమో చూపించడం మీద దృష్టి ఉంటుంది, చదువు మీద దృష్టి ఉండదు. అవునా కాదా? అవునా కాదా? ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఒకరు మంచి క్వాలిటీ బట్టలు వేసుకున్నారు, ఒకరు సరిగా లేని వేసుకున్నారు, ఒకరు మంచి వేసుకున్నారు, ఒకరు చిరిగిపోయిన వేసుకున్నారు. ఈ తేడాలు స్కూల్లోనే మొదలైందంటే చాలా ప్రమాదకరం అన్నమాట సొసైటీకి. ఇంకా అందరూ సమానము అని చెప్పేసి చూపించడం కోసము యూనిఫామ్ అనేది చాలా అవసరం. ఇంకా స్టూడెంట్స్ నుండి ఇంకా యూనిఫామ్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఇంకా చెల్లెళ్ళు చెప్పాలి, తమ్ముళ్ళు, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి గుర్తు రావట్లేదా? ఆలోచించండి. ఎవరు చెప్తారు? ఓకే, చిన్నపిల్లలు కాకుండా బయట వాళ్ళు, పేరెంట్స్, పెద్దలు, రాజకీయ నాయకులు. అదే ఆల్రెడీ చెప్పేశారు పాప, ఫస్ట్ అదే చెప్పారు. ఎస్ ఎగ్జాక్ట్లీ, టు ఐడెంటిఫై ద చిల్డ్రన్. ఇప్పుడు ఎక్స్కర్షన్ వెళ్ళారు లేదంటే రోడ్డు మీద వెళ్తున్నారు లేదంటే ఇంకొక బయటికి వెళ్ళారు, అందరూ ఒక యూనిఫామ్లో ఉంటే గుర్తుపట్టడం అన్నది చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా బయటికి వెళ్ళినా కూడా, టూర్కి వెళ్ళినా, ఎక్స్కర్షన్ వెళ్ళినా, టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా కూడా మేనేజ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎస్, ఇంకోటి ఏదో చెప్పారు మీరు, డిసిప్లిన్. సిస్టమేటిక్గా ఉంటే ఆటోమేటిక్గా ఆ డిసిప్లిన్ అన్నది కూడా. ఒక యూనిఫామ్ వేసుకోగానే, ఇప్పుడు మన గౌరవ ఎంపీ గారు ఉన్నారు, కాకి డ్రెస్ వేసుకోగానే ఆ జోష్ వచ్చేస్తుంది. ఏం సార్, వస్తుందా రాదా, వస్తుందా రాదా సార్? ఎస్,
సో అలాగా ఒక యూనిఫామ్ వేసుకుంటే మనం ఆ జోష్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే స్మార్ట్గా ఉంటుంది, బాగా టక్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకొని వచ్చేస్తే ఆటోమేటిక్గా ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఇంకా ఇంకా పెద్దలు కూడా చెప్పొచ్చు. సేఫ్టీ, సేఫ్టీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సేఫ్టీ, పిల్లలు ఎక్కడన్నా రోడ్డు మీద పోతున్నారు లేదంటే బయట వెళ్తున్నారు, యూనిఫామ్ ఉంది అంటే ఈజీగా మనం ఫలానా స్కూల్ పిల్లలు లేదంటే ఫలానా వాళ్ళు అన్నది ఐడెంటిఫై చేయొచ్చు. అదే యూనిఫామ్ లేకుండా తిరుగుతూ ఉన్నారనుకోండి, ఎవరో ఏదో చేశారు, సమ్ కిడ్నాప్ చేశారు లేదంటే ఇంకో హాని చేశారు, గుర్తుపట్టడం అన్నది కష్టం అవుతుంది. లేదు ఫలానా యూనిఫామ్ అంటే ఫలానా స్కూల్ పిల్లల్ని ఏదో చూశారు, మేము అక్కడ చూసాము అంటే ఐడెంటిఫై చేసి సేఫ్టీ అన్నది, పిల్లల యొక్క సేఫ్టీ ఎన్షూర్ చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంకా స్కూల్లో చాలా గొడవలు జరుగుతాయి, మీ అందరూ ఆ గొడవలన్నీ చేసి వచ్చి ఉంటారు. ఈ పాటికి మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఏ నా యూనిఫామ్ బాగుందిరా నువ్వే నాకు చెప్పేదని చెప్పేసి వేరే వాళ్ళని కొట్టడం అంటే బుల్లీయింగ్ చేయడం, కొంత చిన్నగా ఉన్న వాళ్ళని లేదంటే సరిగా ప్రాపర్గా డ్రెస్ లేని వాళ్ళని బుల్లీయింగ్ చేయడం అంటే భయపెట్టడం. భయపెట్టడం లాంటిది కూడా స్కూల్లో కొందరు చేస్తారు. సో అది యూనిఫామ్ అన్నది అటువంటి మెంటాలిటీని అంటే ఈక్వాలిటీ అన్న మెంటాలిటీని, మనం అందరం ఒకటి అందరం సమానం అన్న ఒక మెంటాలిటీని తీసుకొచ్చేటటువంటి గొప్ప సాధన. ఇంకా 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 శుభ్రత, నీట్గా ఉంటుంది, డిసిప్లిన్గా. ఎస్, టు ప్రూవ్ ఏంటి? ఓకే, ఇంట్లో పొద్దున రెడీ అయ్యేటప్పుడు యూనిఫామ్ వేసుకుంటే ఆటోమేటిక్గా పంక్చువాలిటీ కూడా, ఓకే మనం యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలి లేదంటే పొద్దున ఏ డ్రెస్ వేసుకోవాలని చెప్పేసి దాని గురించి పెద్ద గొడవ. ఏమ్మా చేస్తారా లేదా మీ పిల్లలు, నాకు ఈ డ్రెస్ కావాలి ఆ డ్రెస్ కావాలి, ఆ ఇబ్బంది లేకుండా ఇది వేసుకోవాలి సోమవారం ఇది మంగళవారం ఇది అంటే వాటికి పేచి ఉండదు. అవునా కాదా? అవునా కాదా? ఆ పేచీ లేదు, అది లేదనుకోండి, నాకు ఇదే కావాలి నాకు అదే కావాలి, నాకు స్టార్లు ఉన్నది కావాలి పైన టోపీ కావాలి, ఈ గొడవ ఉంటుంది. తల్లులు కరెక్ట్గా చెప్పగలరు ఇది, అవునా కదమ్మా? సో దట్ స్కూల్ పంక్చువాలిటీకి పిల్లలు పొద్దున రెడీ అవ్వడానికి కూడా దిస్ విల్ బి వెరీ ఎఫెక్టివ్ సాధనం అన్నమాట. సో ఒక యూనిఫామ్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇచ్చేటటువంటి ఐటమ్స్లో చాలా చాలా ఆలోచించి చాలా కేర్ఫుల్గా ఇవ్వడం జరిగింది. దాని వెనక ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట. మనకి ఇప్పుడు స్కూల్ బ్యాగులు ఇస్తున్నాం, స్కూల్ బ్యాగులలో మూడు రకాలు ఉన్నాయి. 1వ తరగతి నుండి 3వ తరగతి వరకు ఇచ్చేటటువంటి పిల్లలకు 3.5 కేజీల కంటే ఎక్కువగా బరువు పెట్టకూడదు. అంత చిన్నపిల్లలకి బరువు, ఇప్పుడు ప్రైవేట్ ట్యూషన్లలో అయితే పిల్లోడు ఇంత ఉంటాడు బ్యాగ్ ఇంత ఉంటుంది, అవునా? పిల్లోడేమో చిన్నగా ఉంటాడు పాప చిన్నగా ఉంటుంది, బ్యాగ్ ఏమో వాడికంటే ఎక్కువ ఉంటుంది వెనక. కష్టపడకుండా వెళ్తూ ఉంటారు. రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కు చట్ట ప్రకారం 1వ తరగతి నుండి 3వ తరగతి వరకు 3.5 కేజీల కంటే ఎక్కువగా ఏ స్కూల్ కానీ ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ పెట్టడానికి అవకాశం లేదు, పెట్టకూడదు. సో దానికోసం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇందులో బ్యాగ్ సైజు కూడా కరెక్ట్గా 3.5 కేజీల కంటే ఎక్కువ పట్టేలాగా కాకుండా అంతే రిస్ట్రిక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే స్కూల్లోనే బుక్కులు పెట్టుకునేలాగా నాడు నేడు కింద బెంచీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో బుక్కులు స్కూల్లోనే ఉంటాయి, అవసరమైన హోంవర్క్ చేసుకోవడానికి మాత్రమే కొన్ని బుక్కులు మాత్రమే స్కూల్కి తీసుకొని వెళ్ళవచ్చు. సో ఆ బరువు అన్నది వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఈ బరువు అన్నది తగ్గిపోతుంది. 2వది, 4వ తరగతి 5వ తరగతి పిల్లలకు 5 కేజీల కంటే ఎక్కువగా బరువు పెట్టకూడదు. 6 నుండి 10 వరకు 7 కేజీల కంటే ఎక్కువగా బరువు ఉండకూడదు స్కూల్ బ్యాగ్. ఇవన్నీ కూడా మన పెద్దలు చాలా ఆలోచించి పెట్టినటువంటి విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్. వాటన్నిటిని మనం తూచా తప్పకుండా మన ప్రభుత్వం పాటిస్తూ వీటన్నిటినీ కూడా చేస్తున్నాం. అలాగే మొత్తం 7 ఐటమ్స్ ఉన్నాయి. 7 ఐటమ్స్, కొందరేమో చెప్పులు వేసుకొని వస్తారు,
కొందరేమో పారాగాన్ వేశారు, కొందరేమో కూలర్స్ అంటారు, కొందరు ఇంకో బూట్లు అంటారు. ఈ తేడా లేకుండా అందరికీ ఒకటే కలరు, ఒకటే బ్రాండు. ఇక్కడ చూస్తే సిస్టమేటిక్గా మనం కవాతు చేసేటప్పుడు, మార్చ్ ఫాస్ట్ చేసేటప్పుడు ఎంత నీట్ కనపడుతుంది, అంత ఒకే యూనిఫామ్ ఉంటే అంత బ్యూటిఫుల్గా మన పిల్లల్ని కనపడేలాగా ఆ యూనిఫామిటీ తీసుకురావడానికి ఆ ఒకటే కలర్ షూ, దానికి కావాల్సినటువంటి యూనిఫాము అన్నీ కూడా మంచి క్లాత్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మూడు జతలు, ఒకటి కాదు రెండు కాదు మూడు జతలు ఇవ్వడం జరిగిందనమాట. సో ఒకవేళ పిల్లలు దాన్ని సరిగా వాడుకోకుండా ఇది చేసినా కూడా సంవత్సరానికి మూడు జతల కంటే నాకు తెలిసి ఇంకా ఎవరు కూడా దాన్ని పాడు చేయలేరు. ఎంత అల్లరి పిల్లడైనా కూడా మూడు కంటే ఎక్కువ పాడు చేయలేరు. సో మూడు జతల యూనిఫామ్స్ దాన్ని, అది కూడా కలర్ఫుల్గా పిల్లలకు నచ్చిన కలర్సు, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, బెల్టు, అది కూడా వారి వారి కొలతలకు తగినట్టుగా. ఇంతకుముందు నాకు గుర్తుంది మళ్ళీ స్కూల్లో ఏదో యూనిఫామ్ ఇచ్చేవారు, అదేమో సైజ్ ఎక్కువైపోయి దాన్ని పట్టుకొని వెనక నుండి పట్టుకొని ఆ నిక్కర్ను లాక్కుంటూ ఉండాల్సి వచ్చేది అనమాట, అదేమో జారిపోతూ ఉండేది. సో ఆ బెల్ట్ అన్నది ఉండాలి, అండ్ సైజు కూడా కరెక్ట్గా ఉండాలి. ఎవరో పెద్ద పిల్లల కోసం కుట్టేది, దానికి ఒక బటను సైడ్లో బటన్ పెట్టుకునేలాగా ఉండేది. అవునా, గుర్తు ఉండే ఉంటుంది మీ అందరికీ. అలా కాకుండా కొలతలు తీసుకొని కరెక్ట్గా ఎవరి సైజుకు తగినట్టు వారి సైజుకు కుట్టించి ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఎక్కడన్నా ఒకటి అరా ఎవరికన్నా సరిగా కొలతలు ఫిట్ కాకుండా ఉన్నాయి, దానికి అదనంగా కూడా ఒక 8% అదనంగా మన దగ్గర 361,000 మంది పిల్లలుంటే మనకి ఇప్పుడు వచ్చిన కిట్లన్నీ 393,000 వచ్చాయి. అంటే దాదాపుగా 32,000 కిట్లు అదనంగా మన జిల్లాకి, అంటే 8% అదనంగా మన జిల్లాలో పెట్టుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరికన్నా సరిగా సరిపోలేదు, సైజు చిన్నది వచ్చింది, పెద్దది వచ్చింది, సరిపోలేదంటే ఇమీడియట్గా హెచ్ఎం చెప్తే మార్చి ఇస్తారు. సో దాని గురించి అసలు బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఈ మిగతా స్కీమ్స్ నాడు నేడు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, గోరుముద్ద కావచ్చు, ఇలాగా చాలా, అంటే ఒక ఎడ్యుకేషన్ని సమగ్రంగా అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి కావాల్సిన విధంగా చర్యలు తీసుకుంటూ ఉంది ఈ ప్రభుత్వం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక హోల్ పిక్చర్తో చేసుకుంటూ ఉన్నారన్నమాట. ఆయన మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అనేవారు, అంటే సామాజిక అభివృద్ధి సమ్మిళితమై ఆర్థిక అభివృద్ధి ఉండాలి, అంటే ఎకనామిక్ డెవలప్మెంట్, అంటే పేద ప్రజలకు ఆర్థికంగా పావర్టీ నుండి తీసివేయడమే కాకుండా సామాజిక అభివృద్ధి కూడా, అంటే డిఫరెన్సెస్ లేకుండా అందరూ సమానమే, అందరికీ అవకాశాలు ఉండాలి అని చెప్పేసి సామాజిక అభివృద్ధి సోషల్ అజెండాని కూడా ఇందులో సమ్మిళితం చేసి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. దాదాపుగా కేవలం మన జిల్లాకే 393,262 యూనిఫామ్స్ ఇప్పుడు కిట్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి 1600 రూపాయలు. చాలా సంతోషం, మీరు ఆ స్ఫూర్తితో వచ్చారన్నారు. ఆ భరోసా, అంటే మనకు ఒక సహాయం అందింది అంటే మనం కూడా 10 మందికి సహాయం చేయాలి, మనం హెల్ప్ చేయాలి అన్నది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ తేజస్విని అన్న అమ్మాయి చాలా చక్కగా మాట్లాడారు. తేజస్వినియేనా? చాలా చక్కగా మాట్లాడారు. ఆ కాన్ఫిడెన్స్, అసలు ఇంగ్లీష్ మీడియం మనం వింటున్నాము, అమ్మాయి మాట్లాడుతుంటే అసలు అద్భుతంగా ఉంది, ఏమంటారు? సో చాలా చక్కగా అమ్మాయి చెప్పిందనమాట చివరిలో, నాకు ఇలా ఇంత సపోర్ట్ ఉంటే ఏమవుతావమ్మా, ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు తల్లి, ఇంకా మీరు భవిష్యత్తులో మంచి మంచి స్థానాలకు వెళ్తారు, ఉద్యోగాలు కాదు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వచ్చేస్తారు. మన జిల్లాలో ఈ 393,000 మందికి ఒక్కొక్క కిట్టుకి 1600 చొప్పున దాదాపుగా 63 కోట్ల రూపాయలతో మనం ఇప్పుడు ఈ కిట్లు ఇస్తున్నాము. అలాగే నాడు నేడు కింద 201 కోట్ల రూపాయలతో ఇంతసేపు డిఓ గారు చెప్పారు, ఇక్కడ ఒక రోడ్డు వేయడానికే దాదాపుగా 70 లక్షలు ఖర్చు పెడుతున్నాము. ఇంత భారీగా ఎప్పుడు కూడా ఇన్ని చర్యలు తీసుకోలేదు. అలాగే అమ్మఒడి కింద 354 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. అంటే కేవలం ఒక్క, అంటే ఇది ఇంకా గోరుముద్ద ఇంకా వేరే అన్ని తీసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది, కేవలం ఇవి తీసుకున్నా కూడా ఒక్క జిల్లాకే
దాదాపుగా 620 కోట్ల రూపాయలు అయింది ఇంటూ 13 వేసుకోండి. సో అంటే ఎడ్యుకేషన్ కోసము ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి ఇది చాలా చక్కటి ఉదాహరణ అన్నమాట. సో ఇటువంటి మహత్తర కార్యానికి ఆ పంపిణీ ప్రారంభానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రభుత్వానికి అలాగే ఇంత ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లులకు ఇక్కడ ఉన్నటువంటి నా చిన్నారి తమ్ముళ్లకు చెల్లెలకు కూడా బెస్ట్ విషెస్ చెప్తూ ముగిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు సార్.